బీసీ ఐక్యత సదస్సును జయప్రదం చేయాలని బీసీ హక్కుల పోరాట సమితి వ్యవస్థాపకులు బోడెం రాజశేఖర్ కోరారు. చిత్తూరు జిల్లా మదనపల్లిలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో బీసీ హక్కుల పోరాట సమితి నాయకులు పాల్గొన్నారు. రాష్ట్రంలో జరుగుతున్నటువంటి పరిస్థితులు కానీ బరువు 15 వర్గాలకు కార్యవర్గ సభ్యులు మరియు చిత్తూరు జిల్లా కార్యవర్గ సభ్యులు అందరూ ఇక్కడికి చేరుకోవడం బీసీ నాయకులు ప్రెస్ క్లబ్ వారికి నమస్కారం. ఇక్కడ సమావేశమైన ముఖ్య ఉద్దేశం ఏమనగా 24/10/2021 ఆదివారం బీసీ హక్కుల పోరాట సమితి పీలేరులో కళ్యాణ మండపం నందు ఒక రాష్ట్ర వ్యాప్త నాయకులంతా సమావేశమై భవిష్యత్తులో గవర్నమెంట్ బీసీ హక్కులకు ఏ మాదిరి అన్యాయాలు జరుగుతున్నాయి, న్యాయం ఏమి జరుగుతుంది, బీసీ హక్కుల పోరాట హక్కులు ఏమి, వాటిని ఏ విధంగా మనం ఎదుర్కొనాలా, అదే విధంగా మనము ఇప్పుడు జరుగుతున్న కేంద్ర రాష్ట్ర గవర్నమెంట్లు బీసీలకు ఏ రకంగా మోసం చేస్తున్నారు అనే విధమైన సమావేశ ప్రతి రాష్ట్ర వ్యాప్తంగా వస్తున్న మేధావులతో చర్చించి భవిష్యత్తులో బీసీలు ఏ విధముగా పోరాడాలా, ఏ విధంగా ముందుకు పోవాలా, మన హక్కులేమి, వాటిని ఎట్లా పరిరక్షించుకోవాలా అనే దీనిపైన ఒక సమావేశం జరగబోతుంది. కాబట్టి బీసీలు, మహిళలు, ఉద్యోగస్తులు, రైతులు, బీసీ బలిహీన వర్గాలు అందరూ హాజరయ్యి ఈ సభను జయప్రదం చేయవలసిందిగా ప్రార్థిస్తున్నాను. ఇక్కడ వచ్చిన నాయకులకు, బీసీలకు అందరికీ నమస్కారములు. మాకు మేము బీసీ మా సమావేశము పీలేరులో చైతన్య బీసీ సంఘం బీసీ చైతన్య యాత్ర పీలేరులో బహిరంగంగా బాగా పెద్దగా పెట్టి అక్కడ పీలేరులో పెట్టాలనేసి నిర్ణయించుకున్నాము. బీసీలందరూ కూడా ఇక్కడి నుంచి బస్సులు వేసినాము. ఇక్కడి నుంచి అందరూ కూడా బస్సులకు వచ్చి చైతన్య యాత్ర చేసి పీలేరులో బహిరంగ సభకు హాజరు కావాలని, బీసీలందరూ ఐకమత్యంగా హాజరు కావాలని మేము కోరుకుంటున్నాము. ఈరోజు బీసీ హక్కుల పోరాట సమితి మదనపల్లి ప్రెస్ క్లబ్ నందు మీడియా సమావేశం ఏర్పాటు చేయడం ఏమనగా 24వ తేదీ పీలేరు పట్టణం నందు ఆరువయసు కళ్యాణ మండపంలో బీసీ కార్యక్రమ ఐకమత్య సభ ఏర్పాటు చేయడం జరిగింది. దీనికి చిత్తూరు జిల్లాలో కాకుండా ఆంధ్ర రాష్ట్రం నలువైపుల నుండి పెద్ద సంఖ్యలో బీసీ హక్కుల పోరాట సమితి కార్యవర్గ సభ్యులు అందరూ కూడా పాల్గొని దీన్ని జయప్రదం చేసే విధంగా, అలాగే బీసీ కుటుంబీకులు, బీసీ మేధావులు, బీసీ యువత మరియు ఉద్యోగ సంఘాలలో ఉన్నటువంటి బీసీ సంబంధించినటువంటి వ్యక్తులు అందరూ కూడా ఈ కార్యక్రమంలో పాల్గొని పలు సమస్యలపైన చర్చ జరపాల్సినటువంటి అవసరం ఉంది. దీనికి ప్రతి ఒక్కరూ వారి వారి సహాయ సహకారాలు అందించి, అలాగే గత 75 సంవత్సరాలుగా స్వతంత్రం వచ్చినప్పటి నుంచి రాజ్యాంగ నిష్పత్తిలో ఏదైతే బడుగు బలహీన వర్గాలు వారికి సంబంధించినటువంటి రిజర్వేషన్ పాలసీలు ఉన్నాయో ఆ పాలసీలన్నిటిపైన ఆ సమావేశంలో మాట్లాడడం జరుగుతుంది. ఇప్పటిదాకా ఏ రాజకీయ పార్టీ వచ్చినా కూడా బడుగు బలహీన వర్గాల వారిని మాత్రం వాడుకున్నారు. కనీసం వారి కనీస సౌకర్యాలను కూడా ఈరోజు మభ్యపెడుతున్నటువంటి రోజులు ప్రత్యక్షంగా మనం చూస్తున్నాం. వీటన్నిటిపైన పీలేరులో జరగబోయేటువంటి 24 బీసీ హక్కుల పోరాట సమితి బీసీ చైతన్య సదస్సు అనేటువంటి దాన్ని ప్రతి ఒక్కరూ కూడా, యువత ముఖ్యంగా,
ముందుకు రావాల్సినటువంటి అవసరం ఉంది. పెద్దలు, గౌరవనీయులు, ప్రతి బీసీ సంఘంలో ఉన్నటువంటి పెద్దలకు కూడా మీడియా ద్వారా ఈరోజు నేను తెలియజేసేది ఏంటంటే, దయచేసి ఎవరికైనా భేద విభేదాలు అనేటివి ఉంటే కూడా పెద్దలారా, పెద్ద మనసుతో మీరు ఆలోచన చేసుకుని అన్ని పక్కన పెట్టి ఐకమత్యంగా ఉండడానికి, ఐకమత్యం చేయుతనివ్వడానికి, అందరికీ మేలు జరగాలని చెప్పి ఆశించడానికి ప్రతి ఒక్కరూ కూడా తోడ్పాటు ఇవ్వాలని చెప్పి, తోడ్పాటు ఇస్తే మనందరం ఈరోజు సమస్యల నుండి ఆంధ్ర రాష్ట్రాన్ని కాపాడుకోగలుగుతామని చెప్పి ఈరోజు మీ అందరికీ శిరస్సు ఉంచి సమన్వయంగా నేను మనవి చేస్తున్నాను. అలాగే రాబోయే భవిష్యత్తులో యువతకి ఏది అవసరం ఉందో అది మనం తీర్చాలంటే ఐకమత్యంగా ఏకమై మనం అందరూ ఒక తాటిపైకి వస్తే తప్ప అది సాధ్యపడదని చెప్పేసి ఈ సందర్భంగా నేను చెబుతూ, మన 24వ తేదీన పిల్లేరులో జరగబోయేటువంటి ఈ సభను మీరు అందరూ మనమందరం కలిసికట్టుగా జయప్రదం చేయాలని చెప్పేసి మరొకసారి మీ అందరికీ నమస్కారాలు తెలియజేసుకుంటూ ఈ కార్యక్రమాన్ని జయప్రదం చేసే విధంగా ప్రతి ఒక్కరూ ముందుకు రావాలని చెప్పి నేను కోరుకుంటున్నాను.